For more entertainment and news videos, subscribe Mana TV. Mariyu ma latest updates kosam pakkane unna bell icon ni click cheyandi. Sri cinema tho Telugu prekshakulaku parichayamaina heroine Tamanna Bhatia. Ame Happy Days, 100% Love, Bahubali chitralalo heroine ga natinchi prekshakula hrudayalalo chirasthayiga nilichipoyindi. Ippudu Hindi Queen chitraniki remake ga Telugulo vastunna That is Mahalakshmi chitramlo heroine ga natistondi. Ee chitram comedy drama kalikaga rabothondi. Hindi Queen chitramlo heroine ga Kangana Ranaut natinchi jatiya uttama natiga award andukundi. ఈ చిత్రాన్ని మీడియంట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ లిమిటెడ్ మరియు లైగర్ కమర్షియల్ బ్రోకర్స్ కలయికగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది ప్రశాంత్ వర్మ. ఇతను మొట్టమొదటిసారిగా తెలుగులో ఆ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇతను తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు. ఇప్పుడు త్వరలో రాబోతున్న రాజశేఖర్ కొత్త చిత్రం కల్కికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా మనుకుమారన్ వ్యవహరిస్తున్నారు. ఇతను తెలుగులో మొదటిసారిగా నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర కథాంశం ఏంటంటే రాజమండ్రి నుండి వేరే దేశానికి హీరోయిన్ ఎందుకు వెళ్తుంది, అక్కడ తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తుంది అన్నదే అసలు కథ. ఈ చిత్రంలో తమన్నాది మెయిన్ రోల్. ఈమె ఈ చిత్రంలో ఒక పల్లెటూరి అమ్మాయి. అయితే తను హనీమూన్కి ఒంటరిగా వెళ్లాలని అనుకుంటుంది. తమన్నా హైదరాబాద్లో ఉంటుంది. ఆమె సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. తమన్నా పెళ్లి సమయంలో తనకు రాబోయే భర్త కారు ప్రమాదానికి గురై అతను చనిపోతాడు. అది విని తమన్నా షాక్కు గురై తన జీవితం గందరగోళంగా తయారవుతుంది. అప్పుడు తన జీవితంలో ముందుకు పోవాలని నిర్ణయించుకుంటుంది. అలా ఒంటరిగా హనీమూన్ కోసం ఫారెన్ వెళ్తుంది. అక్కడ ఒంటరిగా తన జీవితాన్ని నిలదొక్కుని తన వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటుంది. ఈ చిత్రంలో సహనటులుగా శిబాని దందేకర్, సిద్ధు జొన్నలగడ్డ, ఆర్ఎం అరకేలియన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అమిత్ త్రివేది అందిస్తున్నారు. ఈ చిత్రంలో టైటిల్ సాంగ్ను అద్భుతంగా కంపోజ్ చేశారు. దీనికి సినిమాటోగ్రాఫర్గా మైకల్ టాబూరియక్స్, ఎడిటర్గా గౌతమ్ నేరుసు వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో తమన్నా ఒక డిఫరెంట్ లుక్తో పల్లెటూరి అమాయకురాలిగా ఫారెన్లో చేసే వింత చేష్టలతో ప్రేక్షకుల్ని అలరించడానికి జనవరి 18న థియేటర్స్కి వస్తోంది.